ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ప్రపంచవ్యాప్తంగా మహిళా శిరాములందరికీ సద్ల పథకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మళ్ళీ నొక్కండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటాయని కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి ఎందుకంటే మీ కామెంట్లే మాకు బలం దాంతోపాటు మేము కూడా ఉంటే కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్పందన తెలియజేయండి మీ స్పందననే దాన్ని బట్టి మేమైనా మార్పులు చేర్పులు ఇంకా పురోభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు మనము ప్రధాన పత్రికలోనే ముఖ్యాంశాలకు వెళ్దాం ఇప్పుడు ముందుగా ఈనాడు చూసినట్టయితే సలహాలు ఇవ్వరు సాగనివ్వరు డిఎస్సి పైన కుట్రలు పన్నారు అయినా అరవై ఐదు రోజులు ప్రక్రియ పూర్తి చేశాం పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేశారు కేసీఆర్ నిరుద్యోగులు మీ పిల్లల వంటి వారు కాదా బారాసాకు అధికారం ఇక అందరి ద్రాక్షి సర్కారు బడి అని గర్వంగా చెప్పుకోలే చేస్తాం నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులది టీచర్లకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇది తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నియామక పత్రాలు ఇచ్చిన వల్ల అందరి ఆనందం వచ్చింది అని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది సంతోషం ఎందుకంటే పదేళ్ళ వాస్తవమైతే పదేళ్ళ ఉద్యోగ కలప నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వచ్చిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇదే విధంగా ప్రతి నెలకు పది ఉద్యోగాలు పది వేల ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇదే అట్నే కొనసాగితే నిరుద్యోగ నిర్మూలన మొత్తం నిరుద్యోగులు అనేవి లేకుండా పోతారు అంటే ప్రతి దగ్గర ఆఫీసులు కూడా ఎక్కడ కూడా ఏ పని కూడా సమయం తీసుకోవాల్సిన అవసరం ఉండకుండా సమయానుకూలం కరెక్ట్గా ఇన్ టైంలో పనులు అయిపోతాయి మరి ఇదే స్ఫూర్తితో అందరూ కూడా ప్రతి ఆఫీసులో కూడా ఖచ్చితంగా నియామకాలు చెప్పినట్టయితే ప్రజలందరూ కూడా దాంతో దాంతోపాటుగా కరప్షన్ కూడా తగ్గిపోతుంది అదేవిధంగా అప్పుడు మనం ఏం చూసుకుంటే నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులు ఇదే అంటే ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్ చాలామంది ఇప్పుడు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కూడా చాలా స్కూళ్ళల్లో తెలిసి వచ్చింది ఏంటంటే ఉద్యోగం ఉంది కానీ సైట్ ట్రాక్లు వెళ్ళి కొందరు మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సొంత వ్యాపారాలు చిట్టలు అటువంటివి కూడా నడిపించుకుంటున్నారు అది మీ సొంత సంబంధించింది కానీ స్కూల్ టైంలో మాత్రం ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరించి స్కూలు సమయం అయిపోయే వరకు కూడా మీ పిల్లలకు మీ యొక్క విజ్ఞానాన్ని పంచి దాని తర్వాత మీ సొంత పనులు ఏమైనా చేసుకోండి తప్ప కొందరు ఇప్పుడు ఉన్న ఏంటంటే యూనియన్లు పెట్టుకొని కొందరు సమయం కేటాయిస్తున్నారు దాంతోపాటు కొందరు స్కూల్కి వచ్చినట్టు హాజరు చేసుకొని వాళ్ళ ప్రత్యామ్నానికి కూడా కొందరు ప్రైవేట్ టీచర్లను ఏర్పాటు చేసుకొని బయట వ్యాపారాలు చేయడం కూడా జరుగుతుంది వస్తుంది కాబట్టి ఎవరైతే టీచర్లు ఉన్నారో ఖచ్చితంగా మేము న్యూటీలు కరెక్ట్ చేసుకున్నట్టయితే విద్యలు ఎందుకు వస్తున్నాము మనము మన విజ్ఞానాన్ని పిల్లలకు పంచడానికి వస్తున్నాము మరి మీరు చేసేది ఏంది ఉద్యోగం రానంత వరకు చేద్దాం పిల్లలకు మంచి చదువు చెప్పాలా మంచి భవిష్యత్తు అందించాలని సంకల్పంతో వచ్చిన తర్వాత ఎటువతున్నది మరి ఆలోచన డబ్బే ప్రధానధ్యేయంగా జరుగుతుంది అట్లా అందరు లేరు చాలా తక్కువ మంది కాబట్టి ఆ తక్కువ మంది కూడా మార్పు వస్తే బాగుంటుందని చెప్పేసి దీనిపైన అధికారులు కూడా పర్యవేక్షణ చేసినట్టయితే మీకు సమస్య అనేది రాదు అధికారులు ఆఫీసులకి పరిమితమవుతున్నారు అక్కడ కొన్ని యూనియన్ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ మంచి ఇబ్బందులు కాబట్టి యూనియన్ నాయకులు ఏంటంటే మీ సమస్యల మీద పరి చేయడానికి మీరు ఉండాలి తప్ప ఇటువంటి దాన్ని ప్రోత్సహించవద్దు ఎందుకంటే ఏమన్నంటే నాయకులు కాబట్టి మళ్ళీ ఏదో దాన్న అని చెప్పేసి మళ్ళీ ఏది ఇబ్బందులు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఆఫీసర్ కూడా అనుకుంటారు కాబట్టి నాయకులు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు విద్యాపరంగా ఏదున్నా గట్టిగా మీరు ఖచ్చితంగా దీన్ని ఇటువంటివి చేసే వాళ్ళని చర్యలు తీసుకోవాల్సింది దాంతోపాటుగా మీ సమస్యలు ఏమైనా ఉంటే యూనియన్ అనేది ఏంటంటే సమస్య పరిష్కారం కోసం అంటే మనకు వచ్చే సమస్యలు ఏంటి పరిష్కరించాము తప్ప మీ మీ సొంతానం కోసం మీన నాయకులందరం కూడా కొందరు స్కూల్లోకి వచ్చినట్టే ఉంటుంది కానీ అక్కడ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించకుండా బయట పనుల మీద దృష్టి సారిస్తున్నారు ఇక్కడైనా యూనియన్ నాయకులు మీ యూనియన్ మీకు ఉన్న పిల్లల చదువులు ఇంపార్టెన్స్ ఇవ్వండి దాని తర్వాత మీ సమస్యల మీద పరిష్కారం కోసం కూడా మీరు తిరగండి దాని కాదని కాదు కానీ ఇక్కడ ఏదైతే స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన విషయం ఉందో దాన్ని వదిలేసి మీరు మీ సొంత పనులు తిరిగితే కొంచెం విద్యావస్థ కష్టమే మీరు ప్రభుత్వంకి సాలరీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ధర్మాన్ని అంటే డబ్బులు పని పనిచేయాలి కదా కాబట్టి అటుపక్క కూడా దృష్టి సారించండి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దీకెగిన దిగ్గజం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం అత్యంత నిరా నిరాడంబరుడు ఘన వారసత్వాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిన రతన్ టాటా అసాధారణ మానవతావాది ప్రధాని మోదీ ఇది ఎంతోమందికి ఉపాధి రతన్ టాటా అన్నది ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండు ప్రపంచవ్యాప్తంగా కూడా టాటా అన్నది చాలా పేరు మోసిన అంటే ఉత్పత్తులు జరుగుతున్నాయి చాలా ఉత్పత్తులు ఉన్నాయి దానిలో నిరుద్యోగులు కూడా చాలామందికి ఉద్యోగ కల్పన జరిగింది కాబట్టి రతన్ టాటా అన్నది ఒక బ్రాండ్ అతను చిరస్మరణీయుడు అతని ఆత్మ శాంతి కలగాలని మనం అందరం కూడా కోరుకుందాం అదేవిధంగా పప్పులు రైతులకు తిప్పలే పంట వేసే సమయంలో ధరల పెరుగుదల మార్కెట్ వచ్చేటప్పుడు తగ్గుదల ఇది ఒక పప్పుల విషయాలనే కాదు రైతుకు ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఉన్నది ఎప్పుడైతే రైతు పని పొలాల పని చాలా అవుతాయో అప్పుడు మాత్రం రేట్లు పెరుగుతాయి రైతు పంట అమ్ముకునేటప్పుడు వచ్చేప్పటికీ చారాల ధరలు తగ్గుతాయి ఎందుకంటే ధరల వ్యవస్థ బాగుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై సైడ్ కూడా చూసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రైతే రాజు రైతులే మనకు పట్టుకొమ్మలు కాబట్టి రైతు లేకపోతే ఎక్కడ కూడా ఏది ఉండదు ఎందుకంటే పండించేది వాళ్ళని వాళ్ళ నష్టాన్ని కూడా ప్రభుత్వం వారు ఏదో రకంగా రుణమాఫీ విధంగా కానీ మిగతా కొన్ని రకాలుగా చేస్తుంది అయినా దీనిపైన కూడా ఏదైతే పంట పండిస్తుందో గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం వారు దృష్టి సారించి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెంటనే ఏక సభ్య కమిషన్ నియామకం చేపట్టాలి బీసీ కుల సర్వే తర్వాతే ప్రారంభించాలి ఇది చాలా నుంచి చర్చ జరుగుతూనే ఉంది మరి ఇప్పుడన్నా ఇది సఫలం జరిగి దాని తర్వాతనే ఎలక్షన్లు జరిగితే చాలా సంతోషం అదేవిధంగా ఇరవై వేల కోట్లతో ధాన్యం కొనుగోలు వరి సేకరణ సమగ్ర పారదర్శకత ప్రణాళిక సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోలేదన్న మిల్లర్లు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మిల్లర్ల సమస్యని మాత్రం తీర్చలేవు గత ప్రభుత్వం పాలకులు పట్టించుకోలేదని ఇది తర్వాత ఏమైనా వచ్చినప్పుడు కూడా మళ్ళీ అంటారు మళ్ళీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇది రాజకీయ నాయకులు పరిపాటి అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు మిల్లర్లు కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాజకీయ నాయకులు ముందు చూసుకున్నట్టయితే చాలా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయింపు జరుగుతూనే ఉంటుంది గత ప్రభుత్వం పట్టించుకో గత ప్రభుత్వంలో కూడా వీళ్ళే సీట్లో ఉంటారు మళ్ళీ గత పాలకులు పట్టించుకోలేదు గత పాలకులు పరిపాలించింది వీళ్ళే కదా కనీసం మీ కాన్స్టిట్యూన్సీలో మీరు ఏం చేశారు గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడున్న ప్రజా సభ ప్రభుత్వంలో కావచ్చు చాలామంది గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ బ్రాయించారు మరి మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు అనేది ఒకసారి నాయకులందరూ కూడా ఆత్మవివర్శ చేసుకోవాలా ఇది పరిపాటు అయిపోయింది ఏంటంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఇప్పుడు మిల్లర్లు కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు పట్టించుకోని అంటున్నారు సంతోషమే వాళ్ళకైనా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను కూడా ఇలా వివరించి ప్రభుత్వం వారు కూడా ఆ సమస్యను తీర్చినట్టయితే మిల్లర్లు కూడా మరి మిల్లర్లు చేసే అక్రమాల గురించి పట్టించుకునేది ఎవరు దీని కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ మిల్లర్లు జరుగుతున్న చేస్తున్నటువంటి అక్రమాలు కూడా ఏతున్నాయో వాటిని కూడా కొంచెం చూసినట్టయితే ప్రభుత్వం కూడా చెడిపోయారు రాదు దాంతోపాటు ఏదైతే మనం వరిధాన్యానికి గురించి సంబంధించినదో అక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉంటుంది కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ ఇక ఇది వాళ్ళ కార్యకర్త సమావేశంలో జరిగింది దాంతోపాటుగా ఒక నేత కాంగ్రెస్ నేత అహ్మద్ అలావుద్దీన్ బారాసాలోకి ఆహ్వానించిన కేటీఆర్ అంటే ఇతను ఒక పార్టీ ఫిరాయించు కాబట్టి అక్కడ కార్యకర్త ఉద్దేశ సమావేశంలో ఈ విధంగా చెప్పడం జరిగింది అది ఇంకా ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది కాబట్టి కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి ఉన్నదా లేదా అన్నది ఇలా అంటే ప్రతిపక్షం కాబట్టి అంటేనే ఉంటుంది ప్రజల నుంచి రావాల్సింది చూద్దాం ఇంకేం అన్నది ప్రభుత్వం వచ్చి పది నెలలయ్యింది కాబట్టి ఇంకా ముంగట చాలా సమయం ఉంది ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది అప్పటివరకు ఏం చేయాలన్నది వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారు కాబట్టి ఇప్పుడే మనం అసంతృప్తి రానడానికి ఆస్కారం లేదు అదేవిధంగా సాక్షి చూసినట్టయితే మీరే మా వారధలు డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాల్లో పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తును తీర్దిద్ తీర్చిదిద్దేది మీరే ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు నామోషిగా భావిస్తున్నారు ఇకపై సర్కారు పడాలంటే గర్వపడల వ్యవస్థ నిర్మూలిస్తాం ప్రజల గతంలో రెండుసార్లు కోరి కురుదయ్యాన్ని తెచ్చుకున్నారని కేసీఆర్ను ఉద్దేశించి వాక్య ప్రభుత్వాన్ని పడగొడతామని బిళ్ళ రంగాలు రంగ రంకెలేస్తున్నారంటూ కేటీఆర్ హరీష్ రావులపై ధ్వజం నక్క ద్రాక్ష పనులను ఆశపడేట్టే వాళ్ళకు మళ్ళీ అధికారం రాదనే జోస్యం ఇది ఎవరు కూడా ప్రభుత్వం వారు చెప్తారు ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళకు పంపాలంటే తల్లిదండ్రులకు నామోషి అన్నదైతే ఓకే అట్లా కొందరు ఉంటారు కానీ చాలామంది తరగతులు ఇంకా లో క్లాస్ ఏదైతే అనుకుంటున్నామో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే ప్రతిపాదన చేస్తున్నారు ఇది ఎవరైనా మరీ క్లాస్గా ఉండలు ప్రభుత్వ ఉద్యోగులు అటువంటి వాళ్ళు మాత్రమే చాలా మంది బిజినెస్ మ్యాన్లు ఎవరైతున్నారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లకు కానీ దీనికి చూస్తున్నారు కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పనలో కొంచెం కొరవడింది కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు ఏదైతే అంటారు కదా ఏం చేస్తూ ఉంటున్నాము ప్రజలు గర్వపడేలా ఏదైతే చేస్తున్నాం అనుకున్నామో సర్కారు పడే గౌరవపడేలా చేస్తుంటారు అంటే ప్రైవేట్ పాఠశాలలకు కూడా ధీటుగా మనం చేసినట్టయితే విద్యా వ్యవస్థ చాలా బాగుపడుతుంది అందులో ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో టీచర్లు కూడా బాగా పనిచేయాలి అదేవిధంగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో అంటే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లనే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలను మనం ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీల్లో చేర్చే విధంగా ప్రోత్సహించే అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కావాలంటారు తప్ప వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ పిల్లలు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్లోనే ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ తరఫున తొంగి చూసేది ఏమి ఉండదు ఎందుకంటే విద్య అనేది వ్యాపారం అయిపోయింది ప్రతి ఒక్కరు వేచాల్సింది ఏంటి ప్రభుత్వంలో చదువుతున్న టీచర్లు ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో వేయాలని ఒక నిబంధన చేసినట్టయితే సమస్య ఉండదు గతంలో మనం చూసినట్టయితే ఒక వార్త అంతకుముందు ఒక కలెక్టర్ గారు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో వేసే జరిగింది అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది కలెక్టర్ గారికి కూడా ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్లు కూడా చేసినట్టయితే ఆ స్కూల్లో ఉన్న లోటుపాటు కూడా తెలుస్తుంది వీలైతే రాజకీయ నాయకుల సంబంధిత అక్కడ ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉండో ఆ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పిల్లలను స్కూల్లో వేసినట్టయితే అక్కడున్న సమస్యలను తీర్చడానికి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది ఏ సమస్యలు అయితే ఉన్నాయో అదేవిధంగా మన ఇంకా వాతావరణం ఏంటంటే తెలిసినట్టయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ జడ్జి గారు కూడా వాళ్ళ పిల్లలను ప్రొవైడ్ అంటే గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరిగింది అంటే జడ్జిల పిల్లలు కానీ మిగతా కొందరు హయ్యర్ ఆఫీసర్స్ ఎవరితో వాళ్ళ పిల్లలను మనం ప్రభుత్వ స్కూల్లో వేసి ప్రోత్సహిస్తుంటే మరి స్కూల్ టీచర్లు ఎవరైతే వాళ్ళ స్కూల్లో పిల్లల్ని వేయడానికి మళ్ళీ వెనుకాడుతున్నారు ఎందుకంటే మరి మీ మీద మీకు నమ్మకం లేదా మరి ఆ స్కూల్ పైన నమ్మకం లేదా అంటే మీరు అని చెప్పే విద్య మీద నమ్మకం లేదా అంటే వేరే పిల్లలందరికీ కూడా చదువు చెప్పగలుగుతాం తప్ప మన పిల్లలకు మనం చదువు చెప్పుకోలేము అనుకుంటున్నారా అంటే మీరే స్కూల్లో సేమ్ స్కూల్లో మీరు వేయకపోవచ్చు వేరే ఎక్కడన్నా ప్రభుత్వ స్కూల్లో వేస్తారు కదా అంటే ప్రభుత్వ అంటే మీకు నమ్మకం లేదా మరి టీచర్లు కూడా ఆలోచించ అవసరం ఎంత ఉంది అంటే మీ మీదే నమ్మకం లేక మీ పిల్లల్ని వేస్తలేరు అంటే మరి మీ నమ్మకం లేనట్టే కదా మరి మిగతా వాళ్ళకి ఎట్లా మీరు చెప్పగలుగుతారు కాబట్టి ఈ సైడ్ కూడా ఒకసారి ఆలోచించి మీ మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ స్కూల్లో ప్రోత్సహించినట్టయితే మిగతా పిల్లలు కూడా ఆదర్శంగా ఉంటుంది ఎందుకంటే బయట అనుకుంటారు కదా టీచరే పాపం సారే అక్కడ స్కూల్ వేసింది కాబట్టి మరి మన పిల్లలు వేయడానికి ఏమున్నది ఉన్నది మన సారే కాబట్టి ఇంకా వాళ్ళే చెప్తారు సార్ మా మా పిల్లలు మీ స్కూల్ నేర్చుకోండి మాకు ఇబ్బంది లేదు సీట్ ఏ ప్రాబ్లం ఉండదు మీరు ఉండరు కాబట్టి అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ రకంగా తీసుకొచ్చినట్టు ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ పెరిగింది ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో చాలా స్కూళ్ళలో కొన్ని స్కూళ్ళల్లో డెడికేటెడ్ అయి పనిచేస్తారు టీచర్లు కొందరు వాళ్ళు వాళ్ళని చూసి స్కూల్ బాగుంది కాబట్టి ఎడ్యుకేషన్ కూడా బాగుంది కాబట్టి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా స్వచ్ఛందంగా మంచి మనస్థులు పనిచేస్తారు కాబట్టి చాలా స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరగడం జరిగింది అదేవిధంగా ప్రతి స్కూల్ కూడా ప్రతి స్కూల్లో టీచర్ కూడా నా స్కూలు అని ఇట్లా మీరు పనిచేసినట్టయితే చాలా మటుకు ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు చాలా మటుకు మూతబడే పరిస్థితి వస్తుంది మరి ఆ విధంగా ఆ సైడ్లో మీరు ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది కొన్ని అయితే గవర్నమెంట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి మరి అది కూడా ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తున్నట్టే నడుస్తుంది కాబట్టి అటువంటి దాన్ని కూడా ఆలోచన అవసరం ఎంతనే ఉంది ప్రభుత్వ స్కూల్లో ఆట స్థలాలు ఉన్నాయి అక్కడ సౌకర్యం కూడా కల్పన కొన్ని కురవడైనా మిగతా అన్నీ తొందరగానే ఉందనే ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం వారు చొరవ తీసుకుంటారు మరి ప్రైవేట్ స్కూల్లో ఏముండదు చాలా స్కూలల్లో ఆట స్థలాలు లేవు కొన్ని రూమ్స్ అయితే చాలా అంటే స్కూల్లో ఏదైతే క్లాస్ రూమ్స్ ఉంటాయో మరీ దారుణంగా ఉన్నాయి కొన్ని సేఫ్టీ లేని ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నీ ఆలోచించండి స్కూల్ పేరు చూసేసో పెద్ద బిల్డింగ్ చూసేసో మీరు మోసపోయి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్ కూడా ఏంటంటే మరీ క్వాలిఫై లేని టీచర్లే ఉన్నారు చాలామంది కానీ అక్కడ ర్యాంకులు వస్తున్నాయి మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంఏబీడీ మామూలుగా పీజీ చేసిన ఎంఈడి చేసిన టీచర్లు ఉన్నారు మరి ఎందుకు గొరవడుతున్నది అనేది కూడా అంటే సంతృప్తికరంగా మనస్ఫూర్తిగా మీరు పనిచేసి వాళ్ళ సంకల్పం ఏంటంటే పిల్లలందరికీ కూడా భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఆలోచన మీకు గట్టిగా ఉన్నట్టయితే టీచర్లందరూ ఖచ్చితంగా మీరు కష్టపడండి అంటే మీరు మనస్ఫూర్తిగా పనిచేసినట్టయితే ఆ పిల్లల భవిష్యత్తులో ఉన్నత స్థలాకు ఎదిగిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అలా అని చెప్పి చాలా టీచర్లు అంటే లేరు అని కాదు చాలామంది టీచర్లు పనిచేస్తున్నారు ఏదో కొందరు టీచర్లు ఏంగా మిగతా అందరి పేర్లు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మిగతా టీచర్ కూడా మరాసిన సంవత్సరం ఎంతనే ఉంది అదేవిధంగా ఇంట్లో కూడా సేమ్ రతన్ టాటా అస్తమయం ముంబై ఆసుపత్రిలో చికిత్స బంతు తుది తుదిశ్వాస విడిచారు అది మరో పత్రిక ప్రజల చూసినట్టయితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉచిత బియ్యం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఇది స్వాగతిస్తాము ఎందుకంటే ఉచిత బియ్యం ఏ సెంట్రల్ నుంచి వచ్చే బియ్యాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఇది నిరుపేదలకు ఎంతైనా ఆశాజనకమే ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా కూడా బియ్యం ఇస్తున్నారు అంటే కూడా వాళ్ళకు ఓకే అదేవిధంగా ఆ తర్వాత నోటిఫికేషన్లు సీఎం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ కుల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టడంతో పాటు అరవై రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూతనంగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇది ఏదైతే కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి దాని తర్వాత ఉద్యోగాల నియామకాన్ని చేపడతారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పేరు మారైన అని చెప్పేసి అక్కడ కార్యకర్తల్లో కొందరికి ఉత్సాహం ఉంది ఏంటంటే పేరు మారిస్తేనే బాగుంటుంది ఏదైతే బీఆర్ఎస్ పెట్టినామో పెట్టిన తర్వాత మన పార్టీకి అన్నీ కూడా వ్యతిరేక భవనాలు బాగా వీస్తున్నాయి కాబట్టి పేరులో బలం లేకుండా పోయింది కొందరికి కాకపోతే ఒకసారి పార్టీ పేరు ఇదైన తర్వాత మార్చడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే అంటే ఒకసారి అంటే రెండుసార్లు మారింది బీఆర్ఎస్ తర్వాతే సారీ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ కావాలంటే సమయం పడుతుంది ఆ సమయం వచ్చే లోపల మళ్ళీ ఈ టీఆర్ఎస్ పేరు మీద ఆల్రెడీ పార్టీలు వచ్చేస్తే ఇది మళ్ళీ రావడం అనేది కష్టం అది కూడా అంతర్మం ఉన్నది కానీ ఏం జరుగుతుందో చూద్దాం రూటు మార్చిన హైడ్రా మరింత పటిష్టంగా రంగంలోకి ఇప్పుడు ఏదైతే హైడ్రా అని హడులు ఎత్తిస్తుందో అది ఇప్పుడు దసరా శైల్లోకి అని చెప్పేసి కొంచెం ఆగడం జరిగింది దసరా తర్వాత మళ్ళీ యథావిధిగా మా పని మేము చేస్తాము అంత లోపల ఏదైతే మన వర్షాలు వడ్డీ వరదల ఇబ్బంది అయిందో ఆ నారలపైన మీతో ఎక్కడైతే గొలుసు కట్టేది చూస్తున్నామో అదంతా కూడా నీట్గా చేసేసి నీరు ఎక్కడైతే నిలవకుండా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రక్షణలో రాజీలేని పోరాటం ఆర్ఎస్ఎస్ రాజలేని రాజిలేని పోరాటం చేస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ సంచాలక్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇది మక్తల్ మినీ స్టేడియంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడు రోజుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది ఆర్ఎస్ఎస్లో ఏదైతుందో యువత అంతా అంటే దేశ రక్షణలో వాళ్ళ ఏదైతే సేవలు అది ఖచ్చితంగా మనం కొనియాల్సిందే కాబట్టి యువత కూడా మీ యొక్క సమయాన్ని అనుకూలంగా ఖచ్చితంగా మీరు కూడా అందులో పాల్గొని ప్రతి ఒక్క సమస్యాత్మకమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రకృతి కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మంగా ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకో వార్త వచ్చినట్టయితే రుణమాఫీ ఏదైతేందో రుణాల పంపిణీ లక్ష్యంగా ఇది జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగింది బ్యాంకుల నుంచి ఏదైతే రుణాలు ఇస్తున్నామో రైతులందరూ కూడా సమృద్ధిగా రుణాలు ఇచ్చేసి వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడాల్సిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా కలెక్టరేట్లో బతుకమ్మ కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బతుకమ్మ కార్యక్రమంలో కలెక్టరు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ లీడర్లు ఫిక్స్ అయిపోయారా ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పది నెలలు అయింది దాంట్లో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీకి మంచి పేరు ఇంకెందుకు వస్తలేదు ఇంకా ప్రజలకు ఎందుకు వెళ్ళలేకపోతున్నామా దాని మీద చర్చించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా మరి ఏదైతే ఉందో ప్రజలకు ఎందుకు తీసుకెళ్తలేరు వాట్సాప్లో కానీ దానిలో ఇల్లు నడుస్తుంది కదా దానిలో కూడా ఎందుకు జరుగుతలేదు అన్న దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు మరి కొత్త అధ్యక్ష రత సారథి అయితే మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత స్వీకరించి మరి ఇప్పటి నుంచి అన్న కార్యకర్తలకు ఉత్సాహపరిచి మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలను కూడా ప్రభుత్వానికి ఎట్లా అంటే మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతిదీ కూడా అయితే ప్రజలు మంచి చేస్తున్నారు ప్రభుత్వం మంచి చేస్తుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగే విధంగా ప్రజల్లో ప్రజల మమేకమై కార్యకర్త ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు అదేవిధంగా ప్రజలందరూ కూడా మీ సమస్యలు ఏవైతే ఆ సమస్యలు కూడా కార్యకర్తలు విని ఆ సమస్య పరిష్కారం తీసే కూడా ప్రయత్నం చేసినట్టయితే మనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పీసీసీ చీఫ్ కాబట్టి చెప్పడం జరుగుతుంది మరి కార్యకర్తలు ఇది ఎంతవరకు అవుతారు ఎంతవరకు ప్రజలకు వెళ్తారు అన్నది వేచి చూడాల్సిందే నేతాజీ పత్రిక చూసినట్టయితే రైతుబంధు కేసులో తహసీల్దార్ రిమాండ్ హుజూర్ నగర్ రైతుబంధు కుంభకోణంలో తహసీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్గా కుంభకోణానికి పాల్పడినట్లు జయశ్రీపై అభియోగం ప్రస్తుతం ఆమె నల్గొండ జిల్లా అనుమూల తహసీల్దార్గా పనిచేస్తున్నారు ఆమెతో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఈమె పద్నాలుగు లక్షల ఆరుమూడు వేల రూపాయలు రైతుబంధు నిధులను తహసీల్దారు ధరణి ఆపరేటర్ కాజేసినట్టు గుర్తించారు ఇది మరీ రైతుల దాన్ని కూడా కాజేయడం అనేది మరీ దారుణమైనది ఇది కఠినంగా శిక్షించినట్టయితే ఇక ఇకముందు ఎవరు కూడా చేయకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగులు మరీ ఈ రకంగా కూడా కకృతపడి రైతుల వచ్చేదాన్ని కూడా మీరు తీసుకోవడం అనేది మరీ దారుణమే ఇది అందరికీ చెడ్డ పేరే అంటే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నావో తహసీల్దార్ అందరూ కూడా చెడ్డ పేరు తీసిన వాళ్ళు తప్ప ఇది ఏం కాదు ఇది ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఉద్యోగులు తస్పత్ జాగ్రత్త మరీ రైతుల కడుపు మీరు ఈ విధంగా చేయడం అనేది కూడా దారుణం ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు ఉన్నదే సేవ కోసం మీ జీతాలు మీకు వస్తూనే ఉన్నాయి ఇంకా మీరు ఈ విధంగా కకృతపడడం అన్నది ఇది చాలా దారుణం ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా కాంగ్రెస్ అతిశ్వాసం మితిమీరింది ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం ఇది కేజ్రీవాల్ అంటున్నాడు ఎందుకంటే ఇంతమంది ఏదైనా కాంగ్రెస్ కొంచెం చూద్దాం పొత్తు పెట్టుకుందాం అన్న అలా విశ్వాసం మరి అతి అతిగా అయిపోయింది కాబట్టి మేము ఒంటరిగానే పోటీ చేసి మా సత్తా ఏదో మేము దాటుతాం ఎందుకంటే మేమే ఉన్నాం రూలింగ్లో మా ప్రభుత్వానికి ఓట్లు పడతాయి అంటే ప్రజల సంఖ్య మంచి ఉంది దాంట్లో కాబట్టి మేమే గెలుస్తాము అన్న సంకల్పంతో ఖచ్చితంగా మేమే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి కేజ్రీవాల్ చెప్పడం జరుగుతుంది మరి వేసి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారా ఉన్నలకు పట్టం కడతారా మీరు ఇంకా పట్టం కడతారా ఎవరికి పట్టం కడతా అన్నది వేచి చూడాల్సిందే మీ తప్పిదాల వల్లే బీజేపీ గెలిచింది కాంగ్రెస్పై ఓవైసీ ఫర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై గెలుపులు చేతులారా జార విడ్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధ్యక్షుడు అసయుద్దీన్ ఓవైసీ బుధవారం విమర్శించారు గుప్పించారు తమ ఓటమికి ఈవీఎంలు కాంగ్రెస్ తప్పబట్టడంపై ఆక్షేపణ తెలిపారు ఈవీఎంలు తప్పబట్టడం చాలా శుభమని ఈవీఎంల వల్ల మీరు ఎగ్గినప్పుడు మాట్లాడారని ఓడితే మాత్రం ఈవీఎంలకు తప్పు పడుతున్నారని అన్నారు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేందుకు అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయని హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివాదాల వల్లే బీజేపీ గెలిచింది పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది అని ఓవైసీ విశ్లేషించారు ఇది రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తు అన్నది జరుగుతూనే ఉంటుంది ఇక ఓడిపోయినప్పుడు ఏంటంటే తప్పును మన మీద వేసుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొకరు మీద ఎత్తాం కాబట్టి మా కార్యకర్తలు సహకరించలేదనో మేము అన్ని చేసినా ప్రజలు ఓట్లేయలేదనో దాంతోపాటు ఈవీఎంలో సహకరించలేదనో మరి ఓ దగ్గర గెలిచిన తప్ప దగ్గరకి ఎట్లా మరి అది కూడా ఈవీఎం ఓటొస్తాయి కదా అక్కడ వేరే వాళ్ళు కాదు కదా ఇదన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి పార్టీలు తప్ప ఎక్కడ జరిగినా అదే ఈవీఎంలతో ఓట్లు జరుగుతున్నాయి గెలవడము ఓడిపోవడం అన్నది సర్వసాధారణం మనం చేసింది ఏందో ప్రజలకు వెళ్ళినట్టయితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకుని స్వాగతించాల్సిందే ఓడిపోయినందుకు ఈవీఎంల కారణం గెలిస్తే మా సత్తా అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు మీరు ప్రజలకు మంచి చేయండి ప్రజలకు ఖచ్చితంగా ఎలాగో మిమ్మల్ని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ప్రజలు ఏంటంటే ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఓడిపోతే ప్రజలు మాది ఈవీఎం తప్పైపోయింది ఈవీఎంలో ఏదో జరిగింది అని చెప్పి అంటున్నారు మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిందే రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ అవసర నిమిత్తం మాటను ఎటంటే దిప్పేసుకొని జరుగుతుంది అంటే రాజకీయాల పరిపాటి వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంది ఏం మాట్లాడుతున్నాం ఎంతవరకు మనం మాటలు అనేది కరెక్ట్ ఉంది అనేది మాట్లాడదు తప్ప ఏదో నోటికి వచ్చినాం చెప్పేసినాం అయిపోయింది చేతులు దొరుకున్నాం అంటే ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ఆగని అక్రమ నిర్మాణాలు ఇది మంచినేళ్లలో జరుగుతుంది ఇప్పుడు ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం జరుగుతుంది అయినా వీళ్ళు కడతనే ఉన్నారు మున్సిపల్ వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది అంటే మీ పని మీరే చేసుకోండి మా పని మీరే చేసుకుంటాం మేము చేసుకుంటామనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి కట్టే యజమానులు కూడా ఆలోచన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉలగొట్టిన తర్వాత మా ఇల్లు ఉలగొట్టేసారు మీరు దాన్ని ఇబ్బంది పడేయకంటే ముందే మీరు మీరు ఎంతైతే నిర్మాణం ఎట్లా చేయాలనుకున్నదో మీరు యాజ్ పర్ ప్లాన్కి ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారంగా మరీ రోడ్డు కబ్జా చేయకుండా అయితే నిర్మిస్తున్నామో అది చూసుకొని మేము పరిధిలో మీరు కట్టుకున్నట్టయితే ప్రభుత్వం వారికి పని ఉండదు అంటే మళ్ళీ వచ్చి పులగటన అవసరం ఉండదు ఇక్కడ మీరు ధన నష్టం రెండో విధంగా ప్రభుత్వం వారికి కూడా సమయం కూడా వృధా అవుతుంది మళ్ళీ అక్కడ దశ వచ్చేస్తుంది మళ్ళీ ఇల్లు కొలగొట్టిన తర్వాత ఆ ఇంటికి మనం మళ్ళీ పూర్తి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇంటి యజమానులారా ఎవరైతే మీరు కట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకుని కట్టుకోండి ఎందుకంటే మా లోపల ఉంది కాబట్టి ఏ నాయకుడు అయినా వచ్చేస్తాడు ఆ నాయకుడు చెప్పిద్దాం ఈ నాయకుడు అంటే ఇప్పుడు ఏ నాయకుడు చేసేది ఏం లేదు ప్రజలకు ఇబ్బంది కలిగే దాంట్లో ఏ నాయకుడు కూడా దీంట్లో ఎట్టి మస్తు జోక్యం చేసుకోని అని చెప్పేసే ఉంటుంది కాబట్టి ఇది ప్రజలకు ఒకసారి ఆలోచించండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వారికి మళ్ళీ మనం ఇబ్బంది కలిగించకుండా ప్రతిసారి భయపడుతూ ఉండే కంటే నిర్మించేటప్పుడే మీరు మంచి నిర్మాణం చేసుకున్నట్టయితే మీకు ధనం వృధా కాదు మీకు కూడా ఇప్పుడు కూడా ఏది మనసులో ఎప్పుడన్నా వచ్చి మనకు డివేషన్ ఉంటే కూలగొడతారేమో చేస్తారో భయం కూడా ఆల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ ఇంటిని మీరు మంచిగా నిర్మించుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు దాని తర్వాత మీరు బాధపడే అవసరం ఉండదు ఎవరో దగ్గరికి పోయేసేసి ప్రతి ఒక్కరికి మనం అధికారులకు దగ్గర పోయి మళ్ళీ సంజా అవసరం కానీ నాయక నాయకుల దగ్గర పోయి మళ్ళీ చెప్పుకోవడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రజలన్న ఒకసారి ఆలోచించుకోండి మనం నిర్మించేది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూసుకొని మీ మీ పరిధిలో మీరు నిర్మించుకున్నట్టయితే ఏ సమస్య కూడా ఉండదు అమ్మకానికి వన్యప్రాణులు ఇది వరంగల్లో జరిగింది ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసేసి ఆ టీం మొత్తం కలిసి అక్కడ ఏ దట్టమైన అడవులున్నాయో అక్కడ వన్యప్రాలు చూసుకొని వాట్సాప్ గ్రూప్గా ఇది జరుగుతున్నది ఇది అనుకోకుండా బయటకు రావడం ఇక్కడ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ టీం ఉందో నడిపే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు దీన్ని గుర్తించింది అక్కడ వాట్సాప్లో ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ఎంటర్ అయిపోయిండు ఎంటర్ అయిపోయి ఒక ముప్పై వేల రూపాయలకు ఒక అలుగును కొందామని చెప్పేసి నడిచింది ఆ రకంగా నడవడం వల్లనే ఒక ఎనిమిది మంది దొరకడం జరిగింది దాంట్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత కూడా ఉన్నాడు ఈ ముప్పై వేలకు అలుగు దగ్గర దగ్గర రమ్మకుంటే ముప్పై లక్షల రూపాయల వరకు వస్తుంటే చేతులు మారేటప్పటికీ అది ముప్పై వెయ్యి మూడు లక్షల ధర వలికిందట అంటే ఎంత రకంగా జరుగుతుంది చూడండి ఇది వన్యప్రాణాలు ముందే అంతరించిపోతుంది ఉన్న ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అటువంటిప్పుడు ఈ రకంగా ఎవరైతే వేటగాళ్ళు ఉన్నారో ఇది చేయడం అనేది దారుణం దీని మీద ఖచ్చితంగా అటవీ శాఖ ఏ అవుతుందో మరి అడవి శాఖ ఏం చేస్తున్నట్టు అక్కడ దాన్ని కూడా అధికారులు క్షేత్రస్థాయిలో అంటే అడవిలో కూడా చూస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఇది ఇటువంటివి స్మగ్లర్ స్మగ్లర్లు దొరుకుతారు కానీ మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అటవీ శాఖ వాళ్ళు పనిచేస్తలేనట్టే కనబడుతుంది మరి క్రైమ్ కంట్రోల్ బోర్డు మాత్రం గుర్తించింది అంటే ఇక్కడ చెన్నైలో ఉన్న కైమ్ కంట్రోల్ బోర్డు గుర్తించింది మరి వరంగల్లో ఉన్న మరి ఈ ఫారెస్ట్లో ఏం చేస్తున్నారు ఇది ఈ రోజు ఒకరోజు చేసిన దంద కాదు కదా ఇది ఖచ్చితంగా చాలా రోజుల నుంచి జరుగుతున్న వ్యాపారం ఉంటుంది కాబట్టి దీనిపైన ఇప్పుడు ఎవరైతే సంబంధిత అధికారులున్నారో ఎఫ్ఆర్ఓ ఇంకెవర ఉన్నారో సంబంధిత అధికారులు ఖచ్చితంగా పర్యవేక్షించి ఇటువంటిది పునరావృతం కాకుండా కా అదేవిధంగా వన్యప్రాలు కాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించండి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైననే ఉన్నది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుద్దాం నమస్తే